రైట్ వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు కిట్టు. విశాఖ జిల్లా బుచ్చియపేట మండలం ఒక భారీ కుంభకోణాన్ని సుమారు 5 కోట్ల కుంభకోణాన్ని బయట పెట్టబోతా ఉంది ట్రూత్ న్యూస్. మనకి అందిన పక్క సమాచారం ప్రకారం ట్రూత్ న్యూస్ నిఘా విభాగం చేతిలో కూడా అన్ని దస్త్రాలు కూడా ఉన్నాయి. అయితే ఒక సామాజిక కార్యకర్త ఒక సోషల్ వర్కర్ ట్రూత్ న్యూస్ ఛానల్ ఆశ్రయించారు. బుచ్చిపేట మండలంకు సంబంధించి సుమారు 25 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది పేరిన ఇంతకు ముందు పనిచేసిన మండల స్థాయి అధికారులు మండల స్థాయి రెవెన్యూ అధికారులు కూడా బదలాయించారని వారికి ఏదైతే ఇప్పుడు విశాఖ జిల్లా బుచ్చిపేట మండలం సంబంధించి పెదపూడిలో సృజల స్రవంతి పథకం కూడా రాబోతుంది. ఈ సృజల స్రవంతి పథకానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పుడే ఒక ధరని కూడా నిర్దేశించిన పరిస్థితి ఉంది. సుమారు ఒక్కొక్క ఎకరానికి 24 లక్షలు కూడా ధరని ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే ఒకే కుటుంబానికి ఈ 25 ఎకరాలు ఏ విధంగా వెళ్ళాయి, ఒక్కొక్కరు పేరున 5 ఎకరాలు ఏ విధంగా బదలాయించబడినాయి, అయితే ఆ బదలాయించిన వ్యక్తి ఒక మండల స్థాయి అధికారి ఎప్పుడైతే 2017కు ముందు జరిగింది ఏదైతే వైసీపీ ప్రభుత్వం రాకముందు ఇంతకు ముందు ప్రభుత్వం హయాంలోనే ఈ భూ బదలాయింపు జరిగింది, ఈ అవకతవకలు కూడా జరిగిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఆయన అమరావతిలో ఒక ప్రముఖ వ్యక్తి వద్ద కూడా ఓఎస్డీగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా బుచ్చిపేట మండలానికి చెందిన ఆకుల నాగేశ్వరం అనే ఒక సోషల్ వర్కర్ దీనిపై రాజీ లేని పోరాటం కూడా చేస్తున్నారు. ఆయన స్వయంగా ట్రూత్ న్యూస్ ఛానల్ కూడా ఆశ్రయించిన పరిస్థితి ఉంది. అన్ని ఆధారాలు కూడా ఆయన ట్రూత్ న్యూస్ ఛానల్ కి సమర్పించిన పరిస్థితి ఉంది. అయితే దీనిపై మరిన్ని వివరాలు తెలియజేయడానికి ఫోన్ లైన్ లో మనతో పాటు ఆకుల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం నాగేశ్వర గారు. నమస్తే కిట్టు సార్. సార్ చెప్పండి, అసలు మీరు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటి, అసలు ఏం జరిగింది బుచ్చిపేట మండలం పెదపూడి గ్రామ రెవెన్యూ పరిధిలో? బుచ్చిపేట మండలం పెదపూడి రెవెన్యూ గ్రామంలో 1985-90 సంవత్సరంలో అప్పట్లో రెవెన్యూ అధికారులకి తప్పుడు సమాచారం ఇచ్చి యలమంచిలి నక్కపల్లి ప్రాంతానికి చెందిన సుమారు 5 కుటుంబాకులు ఒక్కొక్కరు 5 ఎకరాలు ప్రభుత్వ భూమి పొంది ఉన్నారు. ఓకే. పొందిన పిమ్మట 2010 నుండి కూడా నేను సోషల్ వర్కర్ గా ఉంటూ భూమి సమస్య మీద ఎక్కువ అవగాహనతో ప్రజా సంఘాల నాయకులతో పనిచేయడం వల్ల పెదపూడి రెవెన్యూలోని సుమారు 30 ఎకరాలు ఒకరు డిఫార్ పట్ట పొంది ఉన్నారు, 25 ఎకరాలు 5 కుటుంబాలు పొంది ఉన్నారు. అప్పట్లోనే ఫిర్యాదు సమర్పిస్తే 30 ఎకరాలు డిఫార్ పట్ట పొందిన వాళ్ళకి రద్దు చేసి అదే చెన్నై పాలన గ్రామస్తులకి అప్పట్లో ప్రభుత్వ అధికారులు పంపిణీ చేయడం జరిగిందండి. అప్పట్లో రెవెన్యూ అధికారులు 30 ఎకరాలు ఉన్న దాన్ని పంపిణీ చేశారు అప్పుడు. కానీ ఈ 25 ఎకరాల మీద ఫిర్యాదు అలా ఉంటేనే ఉంది, మరి ఏం తాత్సారం జరిగిందో అప్పట్లో రెవెన్యూ అధికారులకే ఎరుక. దీని మీద 2017 విశాఖపట్నం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సిట్టు బృందం వారికి నేను, మా మిత్రుడు విశాఖ జిల్లా వ్యవసాయ కూలి సంఘ వ్యవస్థాపక కార్యదర్శి రాజం సర్పంచ్గా ఉన్న కాలంలో నాగులపల్లి సత్యనగర్ నేను స్వయంగా చిట్టు అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కూడా మమ్మల్ని తహసీల్దార్ గారు అప్పట్లో పిలిచారు. మేమైతే పట్టాలు రద్దు చేయమని లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా మధ్యలో ఏమైందో తెలీదు, మాకు ఎటువంటి నోటీసులు రాకుండానే దీపార పట్టాలు రద్దు చేయడం పక్కన పెట్టి ఎవరైతే పరవాడ ప్రాంతానికి చెందిన కంకటాల కుటుంబీకులకు ఒక్కొక్కరికి 5 ఎకరాలు, అతనికి 4 కొడుకులు భార్య, ఈ కుటుంబంలో 5కి 4 కొడుకులకి భార్య సచివత్వ సహా 13వ నెంబర్లో సాగుబడి నమోదు చేయడం జరిగింది. దీని మీద అప్పటి నుండి కూడా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు ఇచ్చినప్పుడు కూడా నిమ్మక నీరుతి వ్యవహరిస్తున్నారు తప్ప స్పందించట్లేదు. అవును. దీని వెనకాలన్న కుతంత్రం ఏంటంటే గౌరవ శాసనసభ్యులు గారు ఎమ్మెల్యే గారు పంగిడి ప్రాంతం రావడం, సుజు సవంతికి భూములు ఇక్కడ అనువుగా ఉన్నవి, పెదపూడి రిజర్వేర్ ద్వారాగా ఇది సస్యశ్యామలు అవుతుంది 2 మండలాలు అంటే అప్పుడున్న సాగుదారులు చేసుకున్న వాళ్ళందరూ కూడా కొంత ఎక్కువ ఎక్కువ డబ్బులు ఇవ్వండి ఎమ్మెల్యే గారిని, రెవెన్యూ అధికారు ఆర్డీఓ గారిని, తహసీల్దార్ గారిని అడిగి ఉన్నారు. ఇదే అనుగా చూసి రెవెన్యూ అధికారులు ఏం చేశారంటే ఈ భూమి ఎలాగా సుజు సవంతిలో పోతుందని 2016లోనే తెలిసింది కాబట్టి ఇది తెలివిగా వాళ్ళు 13వ నెంబర్లో సాగుదారులు నమోదు చేశారు. ఆ సాగుదారులు రేపు ఏదన్నా ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తే ఒక్కొక్కరికి 1 కోటి 10 లక్షల దగ్గర మరి ప్రభుత్వం ప్రకారం అందుతుందనేది నేను తెలియజేసుకుంటున్నాను. దీని ధర్మిలా రెవెన్యూ అధికారి వారికి 15/7 అంటే నిన్నే గౌరవ తహసీల్దార్ వారి గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. పట్టాదారులు ఎవరు, అన్యాక్రాంతం చేసిన వారు ఎవరు, ఎవరైనా సరే కిట్టు గారు ఒకటండి, ఏపీ అసైన్మెంట్ భూములు బదలాయింపు నిషేధ చట్టం 9/77 ప్రకారం ఆ భూములను అమ్మిన వాళ్ళకి కానీ కొనుగోలు చేసిన వారు కానీ క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంది రెవెన్యూ అధికారులు. కానీ మన మండలంలో ఏ ఒక్క రెవెన్యూ అధికారు కూడా ఎవరి మీద కూడా చర్యలు తీసుకోలేదు సార్. చెప్పండి సార్ కిట్టు గారు. ఎప్పుడు జరిగింది సార్ ఇది, 5 పేరున కూడా ఈ భూ బదలాయింపు అనేది ఎప్పుడు ఏ సంవత్సరంలో జరిగింది?
2017లోనే నేను ఎప్పుడైతే ఫిర్యాదు ఇచ్చా అప్పుడే 2017లోనే రిపీట్ సర్టిఫికేట్ అని వస్తుంది. ఇప్పుడైతే కాదు 2017లోనే ఈ రికార్డులు అవి మార్చేశారు ఒకే కుటుంబానికి. ఇది ఖాతా నెంబర్ లో కూడా లైన్ గా పెట్టారు. ఖాతా నెంబర్ 57, 54, 56, 385, 58 ఇవి ఖాతా నెంబర్లు అండి. పట్టాదారులుగా తెలుగులో పట్టాదారులుగా ఎస్రేవరం ప్రాంతానికి ఎలమంచల ప్రాంతానికి చెందిన వారు ఉంటారు. సాగుదారులుగా పరవాడ ప్రాంతం వారికి ఏర్పాటు చేశారండి. అంటే స్థానికులు కూడా కారీలు, పట్టా పొందిన వారు స్థానికేతులు, భూ కబ్జా చేసిన వారు స్థానికేతులు అండి. ఇద్దరు కూడా ప్రభుత్వ భూమి పొందడానికి అనర్హులు అండి. ఇంకో విచిత్రమైన సంఘటన ఏంటంటే ఇందులో కుర్రా పుల్లారావు అన్న అతను 5వ తరగతి చదువుకున్న రోజుల్లోనే అతను పట్టా మంజూరు చేసినట్టు అతని వయసు అప్పటికి 13 సంవత్సరాలు లోపేనండి. అతనికి కూడా రెవెన్యూ అధికారులు రాజు తనుసుకుంటే దెబ్బలు కొదవన సామెతో ఉంది కదా, రెవెన్యూ వారు తనుసుకుంటే ఎవరికన్నా ఇస్తారని ఆ పట్టా అతనికి కూడా ఇచ్చారండి. ఒక మైనర్ కి, మైనర్ కి ఈ పట్టా ఇచ్చారని మీరు విమర్శనం చేస్తున్నారా? విమర్శనం చేస్తానండి. మైనర్ కి కొర్రా పుల్లారావు తండ్రి పేరు అప్పారావు గారు. ఇతని వయసు ఇప్పుడు ఆధార్ కార్డు బేస్ చేసుకుని 43 ఏళ్ళు, ఇప్పుడు పట్టా పొంది 30 ఏళ్ళు అవుతుంది. కానీ అప్పుడు వయసు 13 ఏళ్ళే రికార్డు ప్రకారం కదా. అంటే ఇప్పుడు అలాగే ఉందండి నా దగ్గర వాళ్ళ ఆధార్ కార్డులు అయితే నా దగ్గర బదిలింగా నా దగ్గర ఇప్పుడు సాక్ష్యాలతో ఉన్నవి. అంటే సుమారు ఒకే కుటుంబానికి 5గురు పేరున ఒక్కొక్కరికి 5 ఎకరాలు చొప్పున అంటే 25 ఎకరాలు కూడా ఇటు రెవెన్యూ రికార్డులు కూడా ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి ఉంది. 5 ఎకరాలు 25 ఎకరాలు 12 సెంట్లు కూడా వగలం లేదండి. 12 సెంట్లు కూడా ఏదో పేదోడికి అనేది కూడా వగలలేదు. రెవెన్యూ అధికారులు ధారాదత్తం చేశారు. అందులో ఈ మైనర్ కుర్రోడికే 5 ఎకరాలు 12 సెంట్లు అండి. ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం కూడా ఒక పేదవాడికి భూమి ఇవ్వాలంటే 5 ఎకరాల వరకు ఇవ్వచ్చు. కానీ ఇందులో 5 ఎకరాలు 12 సెంట్లు కూడా వీళ్ళు పట్టా ఇచ్చి వారు తాలూకా నిజాయితీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పట్టాలు ఇవ్వడం, పట్టాలు ఇవ్వడం వెనుక వీళ్ళు ఏదైనా ఆర్మీ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఈ పట్టా జారీ తీసుకున్న వారిలో ఎవరైనా? ఎవరు లేరండి. పట్టా పొందిన వారు కూడా ఒకే కుటుంబానికి 3 అన్నదమ్ములు అండి. వీళ్ళు ఏంటంటే కొర్ర మాణిక్యం గారు లేడీ, వాళ్ళ ఆయన అప్పర గారు లేరు, కొర్ర పుల్లారు అప్పారావు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు అండి. వీళ్ళ కూతురు అల్లుడికి కూడా దారదత్తం అండి. వీళ్ళ 3 ఒకే కుటుంబానికి, అంటే 2 అన్నదమ్ములకి 1 కూతురికి ఇచ్చి ఇంకొక మేనల్లకి 2 ఇచ్చారండి. అంటే వీళ్ళు నాగేశ్వర గారు వన్ క్వశ్చన్, వీళ్ళెవరు కూడా అసలు పెదపూడి గ్రామానికి చెందిన వారు కాదు, బుచ్చిపేట మండలానికి కూడా చెందిన వారు కాదు. వీళ్ళు పెదపూడిలో ఎప్పుడు కూడా లేరు నాకు తెలిసి. నాకు తెలిసి 1990 నుండి రెవెన్యూ రికార్డు ఇప్పుడు వరకు ఓటర్ లిస్టులు అప్పుడున్న రేషన్ కార్డులు చూస్తే ఎప్పుడు ఇంటి పేరు గల పెదపూడి రెవెన్యూలో నివసించిన దాఖలు అయితే లేవండి. ప్రస్తుతం వీళ్ళు ఎవరైతే లబ్ధి ఇప్పుడు బాధితులు ఎవరైతే 25 ఎకరాలకి లబ్ధిదారులు ఉన్నారో, ఎవరి పేరున అయితే భూమి అంత ఉందో, వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు ఎక్కడ ఉన్నాయి, ఏ గ్రామంలో ఉన్నాయి? ఇప్పుడు నాకున్న సమాచారం మేరకు ఇప్పుడు పట్టాలు పొందిన 25 ఎకరాలు పొందిన వారి తాలూకా వాటర్ లిస్టు పరవాడ్ అండి. పరవాడ్ పోలింగ్ బూత్ 227 అండి. దీనికి ఏంటంటే కంకటాల సత్యవతి గారు, కంకటాల రామకృష్ణ, కంకటాల పాపారావు, కంకటాల జగదీష్ గారి తాలూకా వాటర్ కార్డు చూస్తే పరవాడ గ్రామం, పరవాడ మండలం, రామాలయ వీధిగా నా దగ్గర ఉన్న డేటాలో చూపిస్తుందండి. అయితే మీరు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఇటు మండల స్థాయి రెవెన్యూ అధికారుల మీద కావచ్చు, లేదంటే ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో, ఈ 25 ఎకరాలకు చెందిన లబ్ధిదారులు ఉన్నారో వారు పేదవారు కాదు, ఆ గ్రామానికి చెందిన వ్యక్తులు కాదు. ఈ 25 ఎకరాలు కూడా ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటారా? వెనక్కి తీసుకుని స్థానిక దళితులకి పంపిణీ చేస్తే నేను ఆలోచిస్తున్నాను. పంపిణీ డిమాండ్ అండి ప్రధానం. అది కాకుండా పాలనా రాజధాని విశాఖపట్నం వస్తుంది, అనకాపల్లి జిల్లా అవుతుంది కాబట్టి ప్రభుత్వమే ఇప్పుడు భూములు కొనుగోలు చేస్తున్నాం ఇల్లు స్థలాల కోసం. ఇంత సొంత డబ్బు ఇచ్చి కొనుగోలు చేసే బదులు ప్రభుత్వ భూమి 25 ఎకరాలు ఉంది, అక్కడ ఉన్న ప్రభుత్వ అవసరాలకు భవిష్యత్తులో ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా అవసరాలు అనుకుంటే మాత్రం ఈ భూమిని ప్రభుత్వం తీసుకుని ఒకవేళ అవసరం లేకపోతే స్థానిక దళితులకు ఇవ్వాలనేది మా సంఘం ఇందు మూలంగా రెవెన్యూ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కన్నం ధర్మసిని కానీ జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్ వినయచంద్ గారిని కానీ కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? గౌరవ శాసనసభ్యుల వారికి వినతిపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంటంటే తక్షణమే రెవెన్యూ అధికారులు దీని మీద ఉన్న నాకు ఒక 4 రోజుల్లో ఈ భూమి మీద సర్వే చేయమని రెవెన్యూ అధికారిని ఫోన్ లో ఆదేశించడం నేను స్వయంగా చూసి ఉన్నాను. ఈ కలెక్టర్ గారికి కూడా రేపు సోమవారం నాడేమో స్థానిక దళిత నాయకులతో దళితులు ఎవరైతే భూములు అర్హులు, భూమి లేని వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి కలెక్టరేట్ దగ్గర ఒక వినతి పత్రం ఇచ్చే దాంట్లో ఒకటి ఉన్నాం. అవసరమైతే రెవెన్యూ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేయదలుచుకుంటున్నాం. అలాగే గౌరవ ఉత్తరాంధ్ర పెద్ద విజయసాయి రెడ్డి గారు ప్రభుత్వ భూమి ఎవరు అనర్హుడు ఆక్రమించిన ఒక సెంటు భూమి ఉన్నా సరే ఫిర్యాదు చేయండి అని పత్రికల్లో కథనాలు చూశాను. గౌరవ విజయసాయి రెడ్డి గారి దృష్టికి కూడా ఈ భూ కుంభకోణంపై 2-3 రోజుల్లో గౌరవ శాసనసభ్యుల గారి ద్వారా
ఫిర్యాదు చేయడానికి సిద్ధం చేశాం సార్. రంగా ఇరవై ఐదు ఎకరాల్లో ప్రస్తుతం ఏ పంట ఉందండి? ఇరవై ఐదు ఎకరాల్లో యుక్తిప్పు సరుగుడు ఉందండి, భారీ ఎత్తున ఉంది. ఎందుకంటే వాటర్ కెనాల్ కింద ఉందండి. ఇది పంట ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటారు. ఈ ఇరవై ఏళ్ళు బట్టి సుమారు ఇందులో నుంచి 50 లక్షల నుండి 60 లక్షల వరకు కూడా ఈ ప్రభుత్వ పంట కాజేయడం జరిగింది. ఇదే ఈ కుటుంబానికి చెందిన వ్యక్తులకి కూడా ఇటు మీ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా కూడా వస్తుందా? ఇది నేను వీలైతే ఇప్పుడు పట్టాదారులకైతే రాలేదు, సాగుదారులకైతే ఈ ఎప్పుడైతే సాగుబడిలో ఉందో నాకైతే వస్తుందని అనుకుంటున్నాను. అది మరి రెవెన్యూ అధికారులకి వ్యవసాయ అధికారులకి వెరుక ఎందుకంటే ఆల్రెడీ చూడు. కాబట్టి ఇందులో ఒక టెక్నిక్ జరిగింది సార్, బర్రా పుల్లారన్న వాడికి 5 ఎకరాల భూమి 12 సెంట్లు ఉంది కాబట్టి నీకు రేషన్ కార్డు లేదని, అతను రేషన్ కార్డు అయితే రావట్లేదు అతనికి. అది అయితే కొంత డేటా చూపించింది, పొందొచ్చు సార్. ఎందుకంటే సాగుబడులు ఈజీగా రాశారు. ఇప్పుడు స్టిల్ నేనైతే నా దగ్గర 1B పేపర్స్ ఉంది సార్, డీటెయిల్స్ సంతకం తోటి. నేను 12/7/2021 తీసాను సార్ 1B లోనే. 1B లో ఏమో పట్టాదారులుగా మరి వాళ్ళు ఎస్రేవరం ప్రాంతం, నక్కపల్లి ప్రాంతం వాళ్ళు చూపిస్తుంది. సాగుదారులకు ఏమో పరవాడ ప్రాంతం వారికి 5 కుటుంబాలు చూపిస్తుంది సార్. ఈ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, 5 ఎకరాలకు చెందిన లబ్ధిదారులు ఉన్నారో, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కానీ వాళ్ళు కలిసే ప్రయత్నం కానీ ఏమైనా చేశారా మీరు? వాళ్ళు మనకు తెలియకుండానే ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు కూడా నిన్న పట్టాదారులు ఏమో గౌరవ తహసీల్దార్ వారికి ఏమని ఫిర్యాదు ఇచ్చుకున్నారంటే, సార్ మేము ప్రభుత్వ భూమి మాకు పట్టాలు ఇచ్చారు, మేము పెదపూడిలో కొంతకాలం నివాసం ఉన్నాము, కొంత ఈ ఆర్థిక ఇబ్బందులు ఇచ్చా మేమేమో పలానా కూలి మామూలుగా మైగ్రేషన్ అండి, వేరే కూలీకి వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా పెట్టి ఈ భూమిని అయితే పరవాడ ప్రాంతం కంకటాలు వెంకటరావు గారు మా పక్కన చిరైతే భూమి ఉంది, అతనికి మేమేమో కొంత పంట పలసాయం తీసుకోవడానికి 60% మాకు ఇవ్వడానికి 40% అతనికి ఇవ్వడానికి అని పెట్టుకున్నాం. కానీ అతను మాయ మాటలు చెప్పి రెవెన్యూ అధికారులు మేనేజ్ చేసి మా భూమిని అంతా అతను సాగుబడికి నమోదు చేసుకున్నారని నిన్న గౌరవ తహసీల్దార్ గారి వారికి ఫిర్యాదు చేయగా ఐదుగురు ఆ ఫిర్యాదుదారులని భూమి ఎవరైతే సాగు చేస్తే వాళ్ళకి కూడా గౌరవ తహసీల్దార్ గారు నోటీసులు పంపించినట్టు ఇప్పుడే సమాచారం అందింది. నాకు కూడా పెదపూడి విఆర్ఏ గారు, అక్కడ ఉన్న గ్రామ విఆర్ఏ కూడా మీరు సంఘం ద్వారా ఫిర్యాదు ఇచ్చారు, రేపు ఏమో విచారణ ఉంది తహసీల్దార్ గారి సమక్షంలో, మీరు కూడా రెండున నాకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారండి. మరొక విషయం నాగేశ్వరరావు గారు, ఇటీవలే చాడవరంలో కూడా తహసీల్దార్ అలాగే డిప్యూటీ తహసీల్దార్ కూడా సుమారు 1 ఎకరం భూమిని ఆన్లైన్ చేయడం కోసం 4 లక్షలు కూడా తీసుకుంటూ దొరికిపోయి ఏసీపీ అధికారులు కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మండల స్థాయి అధికారులు బుచ్చిపేట కానవచ్చు, అనేక మండలాల్లో కూడా అనేక ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. మండల స్థాయి అధికారులు కానవచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కానివచ్చు, అనేక ఆఫీసులు ఏదైతే ప్రభుత్వానికి చెందిన అనేక కార్యాలయాల్లో కూడా ఏ పని అవ్వాలన్నా కూడా లంచం లేకపోతే పని అవ్వట్లేదు అని కూడా ప్రధాన విమర్శ కూడా వస్తున్నాయి. దానిపై మీరు రాజీలేని పోరాటం కూడా చేస్తున్నారు, దీనిపై మీకు ఎదురైన సంఘటనలు ఏ విధంగా ఉన్నాయి బుచ్చిపేట మండలం సంబంధించి? బుచ్చిపేట మండలంలో కొంతమేరకు అయితే వారలుగా చెప్తున్నారు, కాకపోతే ప్రజల్లో కూడా చైతన్యం కొంత కొరవడింది. ప్రజలు కూడా మాకు బేగా పనిచేసి ఉండడం, దాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది రెవెన్యూలు కొంతమంది అడగడం అయితే వాస్తవమే. నాకు తెలిసింది ఏంటంటే రోలుగుంటలో మాత్రం గిరిజనులు కానీ ఆదివాసులు కానీ అక్కడ సామాన్యులు కానీ అక్కడ డబ్బులు ఇస్తేనే ఆ రెవెన్యూ వారికి పనిచేస్తారు. డబ్బులు ఇవ్వకపోతే ఆన్లైన్ లో పేరు అప్పటికప్పుడే తీసేస్తారండి డిజిటల్ సంతకం, మళ్ళీ ఇలా చేస్తారు. ఇంకో టెక్నిక్ ఏంటంటే మన మండలంలో కూడా సేమ్, ఎవరన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా భూమి కానీ ఎవరైనా కొనుగోలు చేస్తే అతను డీటెయిల్స్ అంతకు అందులో ఉండదు. ఈ మధ్యలో ఏమో రెడ్ మార్క్ పెడతారు ఉద్దేశపూర్వకంగా, దాంతో బేరసారాలు కొంతమంది కొనసాగిస్తారు. మాకు కూడా తెలుసు, కానీ మరి ఏం చేసినా మనకి రెవెన్యూ వ్యవస్థ ఎప్పుడు కూడా మరి మార్పు అనేది రావట్లేదు. మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే కొంతమేరకు మన మండలంలో కూడా ఎక్కువ భూమి వ్యవహారంలో కోర్టుకి వెళ్తున్నారండి. ఇటు కొన్నంపూర్లోనేమో ఒక భూమి కోర్టుకు వెళ్ళారు, ఆర్బీ ఏమో కొంత భూమి కోర్టుకు వెళ్ళారు. ఎక్కడో దగ్గర కోర్టుకి ఎక్కువ వెళ్తున్నారంటే ఎక్కడో దగ్గర భూముల్లోని రికార్డులు చేర్పులు మార్పులు అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కువ కోర్టుకి వెళ్ళి ఆశ్రయించడం జరుగుతుందండి. ఒక సోషల్ వర్కర్ గా మీరు చేస్తున్న ప్రధానమైన డిమాండ్ ఏంటి ఇటు అధికారులకు కానీ అటు ప్రజాప్రతినిధులకు కానీ 25 ఎకరాలకు సంబంధించి? 25 ఎకరాలకు చెందినది ఇందులో దీని వెనకాతలు ఉన్న పెద్దలు ఎవరు, వాళ్ళ మీద రెవెన్యూ వాళ్ళు అవ్వచ్చు, అప్పుడు రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దాని మీద వాళ్ళు బయటికి తీసుకొచ్చి వాళ్ళ మీద 9/77 ఎస్టిమేట్ భూ బదలాయింపు నిషేధించడం, అది అమ్మినా కొన్న నేరం కట్టి క్రిమినల్ చర్యలు చేపట్టాలని, అలాగే అప్పటి రెవెన్యూ అధికారులు కానీ ఇప్పుడు రెవెన్యూ అధికారులు కానీ ఆ రికార్డ్ ట్యాపరింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు చేపట్టాలని ఇంత మౌనంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి ఒక పద్ధతి ప్రకారం ఒక మంచి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు కొంతమందిలో మార్పు రాలేదు,
అందుకని దీని మీద ఇప్పటికే గౌరవ శాస్త్రులకు ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారి పనితీరు మీద ఫిర్యాదు చేయడం జరిగింది. వతన కూడా ఇప్పుడు 2-3 రోజుల్లో కొంతమంది రెవెన్యూ అధికారులు బదిలీ చేయడం రగ్నం సిద్ధం చేసినట్టు నాకు కొంత సమాచారం లభించింది సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది పరిస్థితి విశాఖ జిల్లా బుచ్చిపేట మండలం సంబంధించి. పెదపూడిలో సుమారు 25 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యకాంతమైంది, కోట్లాది రూపాయలు వెలుగు చేస్తా ఉంది ప్రస్తుతం. అప్పుడు ఒక ఎకరానికి ఏదైతే సృజల స్రవంతుల భాగంగా భూములన్నీ పోతే సుమారు, మొన్న స్థానిక ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీ కూడా పంగిల్లో పెట్టిన సభలో కూడా ప్రజలందరూ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఒక్కొక్క ఎకరానికి సుమారు 24 లక్షలు కూడా అటు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. అయితే ఈ సమయంలో ఒకే కుటుంబానికి సుమారు 5 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరే అవకాశం ఉందని, ఒకే నిరుపేదరికి ఆ భూములు పంచాలని. అయితే ఈరోజు మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, ఒక నిరుపేద ఒక 10 సెంట్లు 20 సెంట్లు ఆక్రమించి ఒక చిన్న పూరుపాక కడితే వెంటనే అలర్ట్ అయిపోయి ఈ మండల స్థాయి అలాగే గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు ఇంత తంతు జరుగుతూ ఉంటే, ఇంత ట్యాంపరింగ్ జరుగుతూ ఉంటే సుమారు 5 ఎకరాలు సుమారు 25 ఎకరాలు కూడా అన్యక్రాంతి అవుతూ ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నాయసర ఆకుల నాయసర శ్వాసల వరకు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై ఇదివరకు జిల్లా కలెక్టర్కి స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీకి కూడా ఫిర్యాదు చేశామని చెప్తున్న పరిస్థితి ఉంది కూడా. రైట్, దీనికి సంబంధించి కూడా ట్రూత్ న్యూస్ కింద ఫిర్యాదు మేరకు కూడా ట్రూత్ న్యూస్ యొక్క నిఘా విభాగం కూడా అన్ని పరిశోధనలు కూడా చేస్తూ ఉంది. దీనికి అధికారులు చర్యని స్థాయిలో చర్యలు తీసుకునే వరకు, ఏదైతే 25 ఎకరాలకు నిరుపేదలకు పంచే వరకు, లేదంటే ఆ కుటుంబంపై అలాగే ఈ ఫోర్జరీ ఈ ఏదైతే ట్యాంపరింగ్ పాల్పడిన తాజా మాజీ అధికారులపై కూడా చర్యలు తీసుకునే వరకు కూడా ట్రూత్ న్యూస్ ఛానల్లో కూడా దీనిపై వరుస కథనాలు ప్రచారం చేస్తూనే ఉంటుంది. రైట్.